నేను కోరుకునేది అధికారం కాదు మీ అభిమానం తెలుగు వారు ఎక్కడ ఉన్నా అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా తెలంగాణలో ఉన్నా వేరే రాష్ట్రాల్లో ఉన్నా అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా మీ అభిమానం కోరుకుంటున్నా శాశ్వతంగా మీ ఆత్మ బంధువుగా ఉండాలని నేను ఈ రోజు పని చేస్తున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఏం చేశామనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలి 40 ఏళ్లకు మరుపు ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని భవిష్యత్తుకు నాంది పలకబోతున్నాం మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 100 సంవత్సరాల శత జయంతి జన్మదిన ఉత్సవాలు జరుపుకునే పరిస్థితికి వచ్చాం నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు ఏకైక నాయకుడు అందుకే తమ్ముళ్ళు ఆయన ఏదో పార్టీ పెట్టింది అధికారం కోసరం పార్టీ పెట్టలేదు తెలుగు జాతి అవమానాల పాలవుతా ఉంది 40 ఏళ్ళు ఉన్నాం సినిమా రంగంలో రా రాజుగా అభిమానించారు అలాంటి నా జాతి అవమాన పాలయ్యి ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నారని తెలుగు వారి కోసరం పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎక్కడలో పెట్టినా పార్టీ హైదరాబాద్ లోనే తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని చూస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలలు అధికారంలోకి వచ్చిన చరిత్రలో ఎక్కడా లేదు ఒక్క ఎన్టీఆర్ గారి సారథ్యం తప్ప అంతేకాదు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను